వివేకా హత్య కేసులో హైదరాబాద్ సిబిఐ అధికారులు విచారణ వేగవంతం చేశారు. ఈ కేసుకు సంబంధించి 3 రోజుల క్రితం సిబిఐ అధికారులు ఎంపీ అవినాష్ రెడ్డి విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే సమాధానంగా విచారణకు 5 రోజుల తర్వాత సహకరిస్తానని సమాధానమిచ్చారు. దీనికి సంబంధించిన 2వ సారి నోటీసుల్ని అవినాష్ రెడ్డికి జారీ చేసింది హైదరాబాద్ సిబిఐ. వివేకా హత్య కేసులో హైదరాబాద్ సిబిఐ అధికారులు విచారణను వేగవంతం చేశారు. ఈ కేసుకు సంబంధించి 3 రోజుల క్రితం సిబిఐ అధికారులు ఎంపీ అవినాష్ రెడ్డికి విచారణ హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే సమాధానంగా విచారణకు 5 రోజుల తర్వాత సహకరిస్తానని సమాధానమిచ్చారు. దీనికి సంబంధించిన 2వ సారి నోటీసుల్ని అవినాష్ రెడ్డికి జారీ చేసింది హైదరాబాద్ సిబిఐ. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ శ్రీనాథ్ అందిస్తారు. శ్రీనాథ్ చెప్పండి. రాజు, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి వైఎస్ అవినాష్ రెడ్డికి గతంలో సిబిఐ నోటీసులు జారీ చేసింది. అయితే ముందస్తు పర్యటనల దృష్ట్యా తాను హాజరు కాలేదని చెప్పినటువంటి నేపథ్యంలో మరొకసారి ఈరోజు సిబిఐ అధికారులు పులివెందుల్లో అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇంతవరకు అటు వైకాపా కానీ ఇటు సిబిఐ కానీ వీటిలో ఏదైతే నోటీసులు జారీ చేసే అంశంపై స్పష్టమైనటువంటి సమాచారం లేదు. ఎవరు కూడా దీనిపైన మాట్లాడని పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తానికి మరొకసారి నోటీస్ ఇస్తే ఖచ్చితంగా సిబిఐకి సహకరిస్తానని, ఈ 5 రోజులు మినహా ఎప్పుడు నోటీస్ ఇచ్చినా రమ్మని చెప్పినా కానీ తను వస్తానని అవినాష్ రెడ్డి చెప్పేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి అవినాష్ రెడ్డికి 2వ సారి నోటీసులు ఇచ్చారన్నటువంటి వార్త అయితే జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. రాజు, శ్రీనాథ్, మరి 2వ సారి కూడా అవినాష్ రెడ్డికి నోటీసులు ఇవ్వడం సిబిఐ చాలా దూకుడు పెంచినట్టు కనిపిస్తోంది. మరి దీని మీద అంటే ఇంకా స్పీడ్గా ముందడుగు పడినట్లేనా? ఆల్రెడీ కూడా ఈ A1 ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దుపై కూడా సిబిఐ కోర్టు హైకోర్టును ఆశ్రయించినట్లుగా తెలుస్తోంది. మరి ఎలా ఉండబోతుంది, అవినాష్ రెడ్డి మీద ఎలా ఎంక్వైరీ ఉండబోతుంది అంటారు? మొత్తానికి సిబిఐ దర్యాప్తు వేగం పెంచిందని చెప్పాలి. ఒకవైపు A1 ముద్దాయిగా ఉన్నటువంటి గంగిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ దాఖలు చేయడం, ఇందులో కీలకమైనటువంటి అనుమానితుల జాబితాలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడు ఉన్నటువంటి అవినాష్ రెడ్డికి నోటీసులు ఇవ్వడానికి సిబిఐ అధికారులు పులివెందులకు రావడం, ఈ పరిణామాలన్నింటినీ చూసినట్లయితే సిబిఐ విచారణ వేగవంతంగా జరుగుతుంది అనేటువంటిది మనకు స్పష్టమవుతా ఉంది. సీతారామరాజు, శ్రీనాథ్, మరి నెక్స్ట్ అవినాష్ రెడ్డి ఫాదర్ భాస్కర్ రెడ్డిని కూడా విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి దీని మీద మనకి ఎంతవరకు వచ్చింది వివరాలు? ఇప్పటి వరకు భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి నోటీసులు జారీ చేయకపోయినప్పటికీ భాస్కర్ రెడ్డిని ఆరా తీశారు ఉన్నారా లేదా అన్నటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆయనకు గతంలో సిట్ అధికారులు కావచ్చు, సిబిఐ అధికారులు కావచ్చు, గతంలో ఆయనను పిలిచినటువంటి నేపథ్యంలో ఈసారి కూడా ఖచ్చితంగా పిలుస్తారనేటువంటి వాదనలైతే వినిపిస్తున్నాయి. సీతారామరాజు, శ్రీనాథ్, మరి షర్మిల మాట్లాడుతూ విచారణ త్వరగా జరగాలి, దోషులను పట్టుకోవాలి, మరి ఇన్ని సంవత్సరాలైనా కూడా ఇంకేమి న్యాయం జరగకపోతే సిబిఐపై వ్యవస్థపై కూడా నమ్మకం సన్నగిలుతుందని షర్మిల వ్యాఖ్యానించారు. దీనిపై ఏమంటారు? షర్మిలమ్మ మాటలు చాలా స్పష్టంగా ఉన్నాయి. అంత పెద్ద అంటే రాజకీయంగా అంత ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిని అత్యంత దారుణంగా చంపేస్తే సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థ కూడా ఇన్నాళ్ల పాటు నిందితులను పట్టుకోకపోవడంపై ఒకవైపు ప్రజల్లో విస్మయం వ్యక్తమవుతా ఉంది. అదే అంశాన్ని షర్మిల ప్రస్తావించింది. ఇందులో కొత్త విషయం ఏం లేదు. షర్మిలమ్మ ప్రభుత్వం కూడా ఇందులో జోక్యం చేసుకోవద్దని డైరెక్ట్ గా వాళ్ళ యొక్క సోదరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కూడా కోరినట్లుగా మనకు అర్థం చేసుకోవాలి. సీతారామరాజు, థ్యాంక్ యూ. శ్రీనాథ్,
వివేకా హత్య కేసులో హైదరాబాద్ సిబిఐ అధికారులు విచారణను వేగవంతం చేశారు. ఈ కేసుకు సంబంధించి 3 రోజుల క్రితం సిబిఐ అధికారులు ఎంపీ అవినాష్ రెడ్డి విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే సమాధానంగా విచారణకు 5 రోజుల తర్వాత సహకరిస్తానని సమాధానమిచ్చారు. దీనికి సంబంధించిన 2వ నోటీసుల్ని అవినాష్ రెడ్డికి జారీ చేసింది హైదరాబాద్ సిబిఐ. వివేకా హత్య కేసులో హైదరాబాద్ సిబిఐ అధికారులు విచారణను వేగవంతం చేశారు. ఈ కేసుకు సంబంధించి 3 రోజుల క్రితం సిబిఐ అధికారులు ఎంపీ అవినాష్ రెడ్డి విచారణ హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే సమాధానంగా విచారణకు 5 రోజుల తర్వాత సహకరిస్తానని సమాధానమిచ్చారు. దీనికి సంబంధించిన 2వ నోటీసుల్ని అవినాష్ రెడ్డికి జారీ చేసింది హైదరాబాద్ సిబిఐ. వివేకా హత్య కేసులో హైదరాబాద్ సిబిఐ అధికారులు విచారణను వేగవంతం చేశారు. ఈ కేసుకు సంబంధించి 3 రోజుల క్రితం సిబిఐ అధికారులు ఎంపీ అవినాష్ రెడ్డికి విచారణ హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు చెప్పండి. దీనికి సంబంధించినటువంటి అదే 3 రోజుల క్రితం జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా మనం చూసాం. హైదరాబాద్ సిబిఐ కార్యంలో విచారణకు తమ ముందుకు రావాల్సిందిగా సిబిఐ అధికారులు అవినాష్ ఒక నోటీస్ ఇచ్చారు. అయితే ఆ నోటీస్ ను అతను రాలేను, నాకంటూ కొంత ఇంపార్టెంట్ వర్క్ ఉంది, ఆ ఇంపార్టెంట్ వర్క్ నేపథ్యంలోనే నేను రాలేకపోతున్నాను అంటూ కూడా అవినాష్ సిబిఐ అధికారులకు రిప్లై ఇచ్చారు. వాళ్ళు రిప్లై ఇచ్చిన తర్వాత ఆ రిప్లై సంతృప్తి చెందినటువంటి సిబిఐ అధికారులు మరొక నోటీస్ ను కూడా జారీ చేశారు. సో ఈ నోటీసుల్లో కూడా సంబంధించి వాళ్ళకు ఇప్పుడు దీన్ని హాజరు కావాలి, సిబిఐ అధికారులు హాజరు కావాలా అంటూ కూడా మరొక నోటీస్ ను ఇచ్చారు. సో ఈ నేపథ్యంలోనే అవినాష్ ఇప్పుడు హాజరు కాబోతున్నారు అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. అయితే ప్రధానంగా హైదరాబాద్ సిబిఐ టీమ్ ఏదైతే హైదరాబాద్ సిబిఐ టీమ్ ఈ నోటీస్ జారీ చేసింది, ప్రధానంగా ఏదైతే చేస్తే 2వ నోటీస్ ఇవ్వడం అనేది ఇప్పుడు చాలా టాపిక్గా మారింది. ఎందుకంటే మొత్తం ఉత్తరాంధ్ర సిబిఐ అధికారులు ఒక కేసుకు సంబంధించి విచారణకు వెళ్ళవలసిందే. అయితే నోటీసులకు మాత్రం స్పందించకుండా కేవలం తమకు ఇంపార్టెంట్ వర్క్ ఉన్నాయని చెప్పడంతో ఆ ఇంపార్టెంట్ వర్క్ ఏంటి అనే దాని మీద కూడా సిబిఐ అధికారులు ఆలోచించారు. అప్పుడు వాళ్ళకు కూడా కొంత కీలకమైనటువంటి సమాచారం దొరికింది. అతను ఈ కేసు కంటే ఇంపార్టెంట్ అయినటువంటి వర్క్ ఏది లేవని గుర్తించినటువంటి అధికారులు ఇంకా చేసేది ఒకటే, ఇక్కడ డెఫినెట్ గా మా ముందు హాజరు కావాల్సిందే అన్నట్టుగా నోటీస్ అయితే ఇచ్చినట్టుగా సమాచారము. అయితే సిబిఐ అధికారుల ముందు అవినాష్ ఇప్పుడు హాజరు కాబోతారు, విదిన్ 2 డేస్ లోనే, ఇంకా 2-3 రోజుల్లోనే సిబిఐ అధికారుల ముందుకు అవినాష్ హాజరు కాబోతున్నారు. మధు, మరి దస్తగిరి వాంగ్మూలం అతని అయితే అప్రూవల్ గా మారాడో, అతను ఇచ్చిన వాంగ్మూలం బేస్ చేసుకుని, ఎర్రగంగిరెడ్డి ఇచ్చిన వాంగ్మూలం బేస్ చేసుకుని, శివశంకర్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం బేస్ చేసుకుని మరి అవినాష్ రెడ్డిని సిబిఐ ఎలా విచారించబోతోంది మధు? చూడాలి, ఎందుకంటే దీని ఫ్యాక్ట్ అనేది చాలా మోర్ ఇంపార్టెంట్. ఫ్యాక్ట్ అనేది బయట కాబట్టి సిబిఐ అధికారులు ప్రస్తుతం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ లు, ఎందుకంటే ఆల్రెడీ పులివెందుల నుంచి కూడా ప్రత్యేక బాక్సులలో మొత్తం ఈ కేసు సంబంధించినటువంటి ఫైల్స్ ఏవైతే అవన్నీ కూడా హైదరాబాద్ కోర్టుకు చెందాయి కాబట్టి కోర్టులో కూడా మొత్తం విచారణ అంతా కూడా జరగబోతుంది. అయితే ప్రధానంగా ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళ పేర్లు కూడా ఒక్కొక్కటి చెప్పి బయటకు వస్తున్నాను. అందులో భాగంగానే అవినాష్ రెడ్డి పేరు కూడా వస్తుంది కాబట్టి అవినాష్ విచారించిన తర్వాత ఏం చేయబోతున్నారు సిబిఐ అధికారులు అనేది చాలా కీలకమైనటువంటి పరిణామంగా చూస్తున్నారు. మధు, మరి సునీత అభ్యర్థన మేరకు ఏపీ నుంచి తెలంగాణకి కేసు మారినట్లు తెలుస్తుంది. మరి ఇక్కడ కూడా ఏమన్నా ప్రభుత్వ ఒత్తిడి ఈ కేసు మీద ఉండే అవకాశాలు ఉంటాయంటారా మధు? ఉండాలి, అది మనం ఊహాగానాలు కన్నా కేసు ఫ్యాక్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి విచారణ జరిగిన తర్వాత బయటకు రాబోతున్నటువంటి పరిణామాలు అనేది మాత్రం చాలా మోస్ట్ ఇంపార్టెంట్ గానే మనం అయితే చెప్పచ్చు. థ్యాంక్ యూ మధు.